ఈరోజు ఇక్కడ తాళపాలెం ఏరియాలో టైగర్ మూమెంట్ అంటే నిన్న ట్రేస్ చేసిన పగ్మార్స్ ఆధారంగా స్టాఫ్ తర్వాత అందరం వచ్చి ఇక్కడ తనిఖీ చేసి ఉన్నాము. ఏంటంటే ఇక్కడ మన ఎవరు ఎటువంటి కంగారు కానీ ఎటువంటి ప్యానిక్కి లోను కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 24/7 అన్ని వేళలా ఈ టీమ్స్ ఫామ్ చేసి తిరుగుతున్నారు. ఎటువంటి వాళ్ళకి క్యాటిల్ కిల్ ఇన్ఫర్మేషన్ కానీ పశువుల్లో ఏదైనా అటాక్ చేసిన ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అందించాలని తెలుపుతూ, తర్వాత ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రతి గ్రామాలు ఇక్కడ టైగర్ మూమెంట్ ఉన్న గ్రామాల సరిహద్దుల్లో ఉన్న గ్రామాలని స్టాఫ్ వెళ్ళి అక్కడ ఉన్న మన డూస్ డోన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ చెప్తూ అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నారు. అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి డిఎఫ్ఓ సార్ వారు ఫామ్ చేయడానికి రెవెన్యూ పోలీసు తర్వాత గ్రామ పంచాయతీ లెవెల్లో ఒక కమిటీ ఫామ్ చేసి ఈ టైగర్ మానిటరింగ్ చేయాలని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాకు అమర్నాథ్ గారు అనే ఎన్జిఓ ఒక ఆయన టైగర్ మానిటరింగ్ కోసం ఒక 1.5 మంత్ నుంచి మన కాకినాడ డివిజన్ నుంచి ఇక్కడ సేమ్ దాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఇది లేకుండా బాగా మానిటర్ చేస్తున్నారు. ఎవరు ఎటువంటి ప్యానిక్ కాకుండా ఉండాలని కోరుకుంటూ, అది అంటే ఫారెస్ట్కి సరిహద్దుల్లోనే తిరుగుతుంది, ఇంతవరకు ఎటువంటి మనుషుల పైన కానీ అటాక్ చేసిన దాఖలాలు అయితే లేవు. సో ఎవరు ఎటువంటి ప్యానిక్ లోన్ కాకుండా ఉండాలని తెలియజేస్తున్నాం. అలాగే వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న మెసేజ్లు నమ్మకండి, ఏది ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు మీకు అందజేస్తారు. వాళ్ళకి మీకు అందిన సమాచారం ఎటువంటి సమాచారం ఉన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మీరు అందియాలని తెలియజేస్తున్నాము. మీరు సోషల్ మీడియాలో ఉన్న వార్తలు మాత్రం నమ్మొద్దు. మీకు ఎటువంటి సహాయము లేకపోతే అవసరం ఉంటే మీరు వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ప్రతి విలేజెస్లో ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే సచివాలయం వాళ్ళ ద్వారా కూడా దండోరా వేయటం జరుగుతుంది. వీళ్ళు అన్ని వేళలు అందుబాటులోనే ఉంటున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అలాగే రెస్క్యూ వ్యాన్ కూడా వస్తుంది. ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా ఆ రెస్క్యూ వ్యాన్తో మేము టైగర్ని అన్నది ఇచ్చేస్తాం. అంత అవసరం కూడా పడకపోవచ్చు. సో ఇది ఫారెస్ట్ సరౌండింగే తిరుగుతుంది కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే మెంబర్స్ అందరికీ పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అంటే సర్పంచులతో వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే డిపార్ట్మెంట్కి అందిస్తున్నారు. సో ఎవరు ఎటువంటి ప్యానిక్ గురి కాకూడదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నారు.